హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం చూడబోయేది పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా చాలామంది లేడీస్ దీంతోనే వర్క్ చేస్తారు. అదేంటిది అంటే, మనం తిన్న తర్వాత కానీ లేకపోతే ఏదైనా క్లీన్ చేయాలంటే ఒక స్టీల్ స్క్రబ్బర్తో వాటిని క్లీన్ చేస్తారు. సో ఈ స్క్రబ్బర్ బిజినెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. చాలామంది కూడా నన్ను అడిగింది ఏంటంటే, సార్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఉన్నాయి సార్, 10 లాక్స్ ఉన్నాయి, 15 లాక్స్ ఉన్నాయి, ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఉంటే చెప్పండి, లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంటే చెప్పండి అని అడిగారు. కానీ మీరు ఈ బిజినెస్ చేయడానికి అంత ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టక్కర్లేదు ఫ్రెండ్స్. మరి ఈ స్క్రబ్బర్ మేకింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీంట్లో ప్రాఫిట్స్ ఎంత వస్తాయి, రా మెటీరియల్ ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, మనకి డైలీ ఇన్కమ్ అనేది ఎంత వస్తుందో కూడా మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. దానికైనా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా మీ ముందు తీసుకురాగలం. ఇకపోతే ఈ ఫోటోలో చూపించిన విధంగా స్క్రబ్బర్ కనుక మనకి రావాలి అంటే మనకి ఆ స్క్రబ్బర్ మేకింగ్ మెటీరియల్ అనేది కావాలి. ఈ మెటీరియల్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనందరికీ తెలిసిన అదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ అని, రెండోది జిఐ స్క్రబ్బర్ అంటారు, అంటే గాల్వనైజ్డ్ ఐరన్ స్క్రబ్బర్. ఇది కొంచెం రేట్ అనేది తక్కువగా ఉంటుంది. మరి ఈ బిజినెస్ కనుక మనం స్టార్ట్ చేయాలంటే ముందుగా ఈ స్టీల్ స్క్రబ్బర్ రోల్స్ అనేవి మనం కొనుక్కోవాలి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ అయితే మనకి కేజీ వచ్చి 150 రూపీస్ ఉంది, అదే మనకి జిఐ స్క్రబ్బర్ అంటే కేజీ 130 రూపాయలు ఉంటుంది. ఈ స్క్రబ్బర్ రోల్స్ మనకి 5 కేజీస్, 10 కేజీస్, 15 కేజీస్ ఆ రేంజ్ లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోల్స్ నుంచి స్క్రబ్బర్ ఎలా తయారు చేస్తారో చిన్న వీడియో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించి మిషన్స్ టైప్ లోనే చాలా రకాలు ఉన్నాయి. ఇందులో 4 హెడ్ ఉంటుంది, 5 హెడ్ ఉంటుంది. కాకపోతే మనం 4 హెడ్ మిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆటో సెన్సార్ స్క్రబ్బర్ మేకింగ్ మిషన్ ఫ్రెండ్స్. అలాగే 3 HP ఎయిర్ కంప్రెసర్ కూడా దీనికే ఉంటుంది. ఇది నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది, 24/7 మనకి ఆన్ చేసినా సరే వర్క్ చేస్తుంది, ఎక్కడ కూడా రిపేర్ అనేది చాలా రేరు. దీంతో మనం ఈ రెండు రకాల స్క్రబ్బర్ మేకింగ్స్ కూడా తయారు చేయొచ్చు. అలాగే మిషన్ వెయిట్ వచ్చి 1000 కేజీస్ ఉంటుంది, అంటే 1 టన్ బరువు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఒక గంట కనుక మనం మిషన్ మీద రన్ చేసినట్లయితే 10 కేజీస్ స్క్రబ్బర్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. స్క్రబ్బర్ ని మనం చాలా గ్రామ్స్ లో తయారు చేయొచ్చు. జనరల్ గా అయితే 5 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ మధ్యలోనే తయారు చేస్తారు. ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది, కాబట్టి మనకి స్పీడ్ కానీ లేకపోతే స్క్రబ్బర్ ఎంత పరిమాణంలో పెట్టాలి అనేది కూడా ఇదే చూసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ మెషిన్ అనేది ఆపరేట్ చేయడానికి జస్ట్ 1 మ్యాన్ ఉంటే సరిపోతుంది. ఈ మెషిన్ ఫుల్లీ ఆటోమేటిక్. ఈ మెషిన్ ఆపరేట్ చేయడానికి 15-20 ఫీట్ ఏరియా ఉంటే సరిపోతుంది. అలాగే మెషిన్ తీసుకున్నప్పుడు ట్రైనింగ్ వాళ్లే ఇస్తారు, ఎలా ఇన్స్టాల్ చేయాలి లేకపోతే ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్తారు. ఈ మెషిన్ పార్ట్స్ మీద, మెషిన్ మోటార్ మీద మనకి 1 ఇయర్ వారంటీ కూడా ఇస్తారు. ఈ మెషిన్ ఐరన్ ఫ్రేమ్ మీద 50 ఇయర్స్ గ్యారంటీ అనేది ఉంటుంది. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో చూస్తే మనకి వేస్టేజ్ అనేది ఎక్కువగా పోతుంది, కానీ ఈ స్క్రబ్బర్ మేకింగ్ బిజినెస్ లో అయితే వేస్టేజ్ అనేది 0% ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎలాంటి వేస్టేజ్ కూడా ఉండదు, మీరు కొన్న రా మెటీరియల్ అంతా ప్రాసెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ మెషిన్ ప్రైస్ కూడా మనకి 4-5 లాక్స్ రేంజ్ లోనే ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఫ్రెండ్స్. అలాగే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనకి ఒక మెషిన్ కావాలి, దీంతో పాటు ఆ రా మెటీరియల్ ఉంటే కనుక మనం బిజినెస్ అనేది ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఉద్యోగ ఆధారలో రిజిస్ట్రేషన్ చేస్తే కనుక మనకి లోన్స్ అనేవి చాలా ఈజీగా కూడా వస్తాయి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఎస్ స్క్రబ్బర్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ ఒక కేజీ మనకి 150 రూపీస్ ఉంటుంది. ఈ మెషిన్ తో మనం ఒక గంటకి 10 కేజీల స్క్రబ్బర్ అనేది తయారు చేయొచ్చు, అంటే 8 గంటలకి 80 కేజీలు మనం ఒక రోజులో తయారు చేయొచ్చు. ఈ మెషిన్ తో మనం ఏం చేస్తామంటే స్క్రబ్బర్ రోల్స్ నుంచి మనం స్క్రబ్బర్స్ తయారు చేస్తాం. మనం అమ్మేదైతే తయారు చేసిన స్క్రబ్బర్ ని కేజీ 240 రూపీస్ కి చొప్పున మనం అమ్మచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకి అయినటువంటి రా మెటీరియల్ కాస్ట్ ఎంత చూసుకున్నట్లయితే ఈ 80 కేజీలకి 150 రూపాయలు చొప్పున వేసుకుంటే మనకి 12,000 అవుతుంది ఫ్రెండ్స్. మనం అమ్మేటప్పుడు ఈ 240 రూపాయలు చొప్పున కేజీ మనం అమ్మితే ఈ 80 కేజీలకి మనకి 19,200 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 7,200 రూపాయలు ప్రాఫిట్ అనేది కేవలం 8 గంటలు పనిచేస్తే మనకు వస్తుంది. మరి ఈ 7,200 మనకి ప్రాఫిట్ అంటే కానే కాదు, ఇందులోనే మనకి డైలీ రెంట్ ఉంటుంది, లేబర్ ఛార్జ్ ఉంటుంది, పవర్ బిల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ బిల్, ఫోన్ బిల్లు, ఫుడ్ బిల్లు, అలాగే పెట్రోల్ ఖర్చులు, ఇలాంటి ఖర్చులన్నీ కలుపుకొని మనం ఒక 3,200 తీసేసినా సరే రిమైనింగ్ 4,000 మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది కేవలం 8 గంటలు పనిచేస్తేనే. అంటే మనకి 30 రోజులు పనిచేస్తే 4,000 చొప్పున 1,20,000 ప్రాఫిట్ అనేది మన చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ప్యూర్లీ ఆదాయం అనేది. అలాగే మీలో చాలా మంది హార్డ్ వర్కర్స్ ఉంటారు, మనం 8 అవర్స్ ఒక షిఫ్ట్ పెట్టుకుంటే 16 అవర్స్కి 2 షిఫ్ట్లు పెట్టుకుంటే మనకి ఈ ఆదాయం అనేది డబుల్ అవుతుంది, అంటే 2,40,000 వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ పనిచేస్తే ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ అనేది రావడం
చేసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఎక్కడ మార్కెటింగ్ చేయాలి అంటే సూపర్ మార్కెట్స్ లో చేసుకోవచ్చు, కిరాణా కొట్లలో చేసుకోవచ్చు, లేకపోతే మనమే ఈ స్క్రబ్బర్ మేకింగ్ తో పాటు స్క్రబ్బర్ ను ప్యాక్ చేసుకుని మనం స్ట్రీట్ లేబర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఇచ్చినా సరే చాలా తక్కువ రేట్ కి మనకి సేల్ అనేది అవుతుంది. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్ లో కూడా మనం పోస్ట్ చేయొచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్ ఇలాంటి చాలా రకాల వెబ్సైట్ లో మనం పోస్ట్ చేయొచ్చు. ఫేస్బుక్ యూజ్ చేసుకుని కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 15 రూపాయల స్క్రబ్బర్ కానీ 10 రూపాయల స్క్రబ్బర్ కానీ మనం కేవలం 4 రూపాయలు 5 రూపాయలకి ఇస్తే ఎవరు కొనరండి, అందరూ కూడా కొనేవాళ్ళే ఎక్కువగా ఉంటారు కదా. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ బిజినెస్ ని మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి ఇమీడియట్ గా మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు కావాలంటే మెటీరియల్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ఇది మనకి హై డిమాండబుల్ బిజినెస్. ప్రతి ఇంట్లోనూ కూడా స్క్రబ్బర్ అనేది వాడటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. మరి ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి మిషనరీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. అలాగే మిషన్ తీసుకున్నప్పుడు మన అసెట్ మంత్ర 18 అనే కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ బిజినెస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను డెఫినెట్ గా మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ మిషనరీ అనేది మనకి హైదరాబాద్ లోనే ఉంటుంది కాబట్టి వీలైతే మీరే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళి ఈ మిషనరీ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్, చూసి మీరు టెస్ట్ చేసుకోవచ్చు కూడా. మరి దీని మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి మీ బిజినెస్ అనేది 100% మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అసెట్ మంత్ర ఛానల్ మీతోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.